చిగురుదాకుల వంటి పాదములు కలవి, బాలచంద్రుని వంటి నుదురు, కన్నితోడుల వంటి బాహువులు, మల్లెమొగ్గ వంటి పలువరస, పద్మముల వంటి మొగము, పద్మగణముల వంటి అరచేతులు గలది, బాకాల వంటి పిక్కలు, ఏనుగు తొడల తొండముల వంటి తొడలు, చక్రవాకముల వంటి స్తనములు, గగనము వంటి నడుము, ఇసుక తిండిల వంటి పెరుగులు, శంఖము వంటి మెడగలది, అద్దముల వంటి చెక్కిళ్ళు, చందనము వంటి సుగంధము, దండపండు వంటి పెదవి, చిలుక పలుకుల వంటి మాటలు, గజగమనము వంటి నడక, శ్రీకారముల వంటి చెవులు గలది, సంపెంగపు వంటి ముక్కు, చంద్రబింబము వంటి మొగము, బంగారు మేనిరంగు, చేపల వంటి కన్నులు, వింటి వంటి కనుబొమ్మలు, నీలమణుల వంటి ముంగురులు, సుడిగుండముల వంటి నాభి గలది. ఈ వర్ణం అంతా కూడా మనకి లలితా శాస్త్రనామంలో వచ్చేటువంటి ఒక్కొక్క నామమే. ఇది మామూలుగా ఏదో అనుకుంటారు చదివి, అమ్మవారి యొక్క సమస్తమైనటువంటి సృష్టి రూపం అంతా కూడా ఈ మొత్తం వర్ణం. అంటే ఈ వర్ణం వల్ల అర్థం ఏమిటి, సీతామ్మవారు అంటే ఎవరు, సాక్షాత్ జగన్మాత అనేటువంటి అర్థం. ఈ మొత్తం అంతా కూడా లలిత శాస్త్రనామం రేపటి నుంచి మనం చేసుకునేటువంటి దాంతో ఈ మొత్తం అంతా కూడా కలిపి ఈ చిన్న వర్ణం ఒక పద్యంలో ఇచ్చారు మొత్తం చూడండి. దాడమి కుసుమ ప్రభా ఇవన్నీ వచ్చేటువంటి అవే. అంత రామున్ మేచక జలద శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవ సుత్రామున్ దుష్ట నిశాట విరామం బొమ్మనియ భక్తి బంతిరథుడవులకు. అట్లు ఇట్లు వంచిన అప్పుడు ఏమైందంటే ఆమెను వివాహమైన వెనుక శ్రీరాముని తండ్రి అడవులకు పంపాను. అరుదుగ లక్ష్మణుండు జనకాత్మజయుండనతోడ నెగుదేనది రఘుత్తముండు ముదమారగదొచ్చే తరక్షు సింహసూకర కరి పుండరీక కపి ఖడ్గ కురంగ మృగాహ భల్లికా సరముఖ వన్యసత్వచయ చండతరాటవి దండకాటవిన్. అంటే రామాయణ గాథని భాగవతంలో చెప్తున్నాడు. అతనితో లక్ష్మణుడును సీతయ్యుడు కూడా బయలుదేరి వారు ముగ్గురు సంతోషముతో మహారణ్యములు చూచుతూ నానా విధములైన అడవి మృగములతో కూడి ఉన్న దండకారణ్యమును ప్రవేశించిరి. సంతోషంతో వెళ్ళడం ఏమిటండి, అడవిలోకి ఏమైనా సంతోషంతో వెళ్తారా? ఎంత విచిత్రమైనటువంటిదో. అంటే రామాయణం చదువుకోవడంలో చాలా తమాషా అయినటువంటిది ఉంది. రాముడు ఆయన గురించి చెప్పుకోవడం ఎంత చెప్పినా తరగదు. అసలు రామాయణమే అటువంటిది. యవరాజు పట్టాభిషేకం చేస్తాను, దానికి సిద్ధంగా ఉంటున్నాయన అని చెప్పి కబురంపించారు ముందు తండ్రి. నేను యువరాజుగా పట్టాభిషేకిస్తాము, మంగళస్థానాలు అవి చేసి అలంకరించుకుని సిద్ధంగా ఉండు అని కబురంపించాడు. సిద్ధమవుతున్నాడు అయ్యాడు. సీతాదేవి కూడా సిద్ధమైంది. ఇంతలోకి మళ్ళీ కబురొచ్చింది, ఏమన్నా నాన్నగారు పిలుస్తున్నారట అని. ఎక్కడ ఉన్నారు అంటే కైకేయి అమ్మగారి దగ్గర ఉన్నారు అన్నారు. వెళ్ళాడు అక్కడికి. వెళితే తండ్రి గారు మూర్చలో ఉన్నాడు. ఎందుకు పిలిచారమ్మా అని అడిగాడు కైకేయిని. ఏం లేదు నాయన, నేను రెండు వరాలు అడిగాను ఆయన్ని, ఆ వరాలు ఇస్తానని అడిగాను. ఏం వరాలమ్మా అని చెప్పింది ఆవిడ. ఇంతేనా అని వెంటనే నార్చేలు కట్టుకున్నాడు ఆయన. అది రావడం అంటే ఏమీ లేదు, అలాగా బయలుదేరి మన ఊరు వెళ్ళొద్దామని ప్రయాణం కట్టుకుని ఇప్పుడు వెళ్ళడం లేదు అంటే మన మొహం మారిపోతుంది. లేదా భర్త గారు వచ్చి సినిమా కలదాం పద అని చెప్పేసి తీర తయారైందా అది వాళ్ళు వద్దులేదంటే ఏమవుతుంది? లేదా కొత్త అల్లుడు వస్తాడు, ఆ అల్లుడికి మామగారు పండక్కి సూట్ కుట్టించి పెడతానని చెప్పి తీరా వచ్చాక నాయన డబ్బులు అందలేదు ఈసారి కుట్టించి పెడతానంటే అల్లుడు గారు మొహం ఎట్లా అవుతుంది? ఇట్లా ఉంటుంది కదా. అలాంటిది రాజ్య పట్టాభిషేకం చేస్తానని చెప్పి తండ్రి గారు, మరి కాసేపట్లోనే అడవికి వెళ్ళాలంటేను మొహంలో ఏమైనా తేడా ఉంటుందండి? ఏమీ మార్పు లేదు కదా. ఆయన రామచంద్రుడు అంటే నేను రాజుని చేస్తానన్నా అంతే, నువ్వు అడవికి వెళ్ళాలన్నా, రెండు ఒకటే. ఆయనకి సంతోషంతో అడవికి వెళ్ళడం అనేటువంటి మాటలో అంత అర్థం ఉందండి. అయితే మళ్ళాంటి వాళ్ళం అయితే ఎలా ఉంటామండి మనం, మన మొహం ఎట్లా ఉంటుంది? అంతకు ముందుకి అంతకు తర్వాతకి రెండు ఫోటోలు తీస్తే చాలా తేడా ఉంటుంది దానికి దీనికి మొహానికి. అలాగే బీపీ రీడింగ్ ముందు రీడింగ్ తీసి తర్వాత రీడింగ్ తీస్తే బీపీ మారిపోతుంది. ఆయనలో ఏమి మార్పు లేదే.
ఆయనలోనే కాదు ఆ అమ్మ కూడా అంతే. ఆమె మాత్రం బలపడిందా? ఆ రాజ్యంలో సుఖాలు ఉండాల్సినటువంటి వాడు అడిగి వెళ్ళమంటారా మన్ని? ఇదే మామగారు అందామంటే ఏం మాట్లాడలేదు ఎవరు. అసలు ఇవాళ ఆయన వెళ్ళమన్నాడా? పైకి కూడా అసలు ఆయన వెళ్ళమనలేదే, రావుని వెళ్ళమన్నారు. ఎందుకంటే రావుడు తమాష చేస్తాడు అక్కడ. రాముడు కౌసల్యదేవి చెప్పడానికి వెళ్తాడు, అమ్మ నాన్నగారి ఇక్కడ వెళ్ళమన్నారు నేను వెళ్తున్నాను చెప్పడానికి. నాన్న నైనా నిన్ను విడిచి నేను ఉండలేను, నేను కూడా ఇంటో వచ్చేస్తాను కౌసల్యదేవి. తప్పమ్మా, నువ్వు నాతో రావడానికి ధర్మం కాదు, నువ్వు నాన్నగారి దగ్గర నువ్వు ఉండాలి, భర్త దగ్గర నువ్వు ఉండాల్సిన ధర్మం అది, పతివ్రతక ధర్మం అది. ఎందుకంటే నువ్వు నాతో రావడానికి వీల్లేదంటాడు రాముడు. మళ్ళీ వచ్చేసాక చేత్తో అంటాడు, నిన్ను అడవికి వెళ్ళమనలేదు, అడవికి నన్నే వెళ్ళమన్నారు. అయ్యా అడవిలో భయంకరమైనటువంటి జంతువులు ఉంటాయి, క్రూర జంతువులు, అవి నడవడం కష్టం, చాలా భయంకరమైనటువంటి అడవులు ఉంటాయి. అన్నీ విన్నాక సీత అంటుంది, మీ రాజ్యంలో తల్లికో ధర్మం భార్యకో ధర్మం అనేటువంటిది ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను అంటుంది ఆవిడ. తమాషా అదేమిటి అమ్మ, నువ్వు మీ అమ్మగారికి ఏం చెప్పావు? తప్పు నా వెంట రాకూడదు, భర్త దగ్గర ఉండాలన్నావు, మరి ఇప్పుడు నాకేం చెప్తున్నావు? అప్పుడు ఆయన నవ్వుకుంటాడు, ఆయన తమాషా చెప్తాడు, ఆయన తమాషా కంటాడు. ఆయన మధ్య తెలియదు సీత అయిన సంగతి, సీత ఉంటున్నాను అనుకుంటాడు ఆయన, అట్లాగా చమత్కారం చేస్తాడని. ఆవిడ కూడా చమత్కారం, ఆవిడకి తెలుసు ఆ సంగతి. అందుకనే వాళ్ళిద్దరి యొక్క అన్యోన్యత ఇంకా అసలు ఇంకో ఎగ్జాంపులే లేదు. దంపతుల యొక్క అన్యోన్యం అంటే సీతారాముడి గురించి చెప్పుకోవాల్సింది, కానీ ఇంకెవరిని చెప్పుకోవడం వాళ్ళ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఒకళ్ళ హృదయం ఒకళ్ళు తెలియడం అంటే అసలు వాళ్ళిద్దరూ కూడా శరీరాలు రెండు వేరు తప్ప. అందుకనే రామాయణంలో చాలా జాగ్రత్త, రామాయణం కూడా చాలా జాగ్రత్త చదువుకోవాలి. రావణుడి దగ్గరికి వెళ్తాడు ఆంజనేయ స్వామి లంకకి, వెళ్ళిన తర్వాత సీతను చూస్తాడు మొట్టమొదటిసారి. చూడగానే ఆయనకి ఏమనిపిస్తుంది? రాముని చూసినట్టుగా ఉంది అంటాడు ఆయన ఒకసారి. అదేమిటండి ఆంజనేయ స్వామికి ఏం పొరలేదా? స్త్రీని చూసి పురుషుని చూసినట్టుంది అనుకోవడం ఏమిటి అనిపిస్తుంది మామూలు పండితుడికి. అది స్త్రీ పురుషుడు అర్థం కాదు, అమ్మవారు చూస్తే ఆమెను చూస్తే ఆయన చూసినట్టే ఉందంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరి యొక్క అభేదం, వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు అంతగా వాళ్ళ తారాత్మ్యం పొందినటువంటి వాళ్ళు అని అర్థం అక్కడ. అంటే ఆ స్వామి యొక్క సాన్నిధ్యం ఎటువంటిదో ఆయనకి ఆంజనేయ స్వామికి, అదే సాన్నిధ్యం మళ్ళీ ఇక్కడ కలిగింది అమ్మవారి దీనికి కూడా అర్థం. అది అందులో ఉన్నటువంటి తమాషా. ఈ రకంగా తెలియకపోతే రామాయణం చదువుకుంటే అసలు ఏం అర్థం కాదు. చాలా మంది ఏమిటో వాల్మీకి మహర్షి తప్పు రాశాడు. ఈ సంప్రదాయం తెలియకపోతే భాగవతం చదువుకున్న అర్థం కాదు, వ్యాసులు వారు తప్పు రాశారనిపిస్తుంది. నాలాంటి ఎంఏ పిహెచ్డీ లాంటి పండితులు ఉంటారు యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు, పరిశోధనా పండితులు, చెప్పాక మీరు చాలాసార్లు వారు ఇట్లాంటివి తీస్తుంటారు అనమాట. ఇక్కడ బలం చోట వేద వ్యాసులు వారు తప్పు రాశారు, బలం చోట వాల్మీకి వారు తప్పు రాశారు. అంటే ఈ బడుద్ధాగడికి ఎట్ట దొరుకుకోవాలి తెలియదు వీడికి. వీడిని పరిశోధనా పండితులు అనుకుంటాడు, వీడు మహం పండితుడు. గురువు యొక్క అనుగ్రహంతో చదువుకుంటే అర్థమయ్యేటువంటివి కానివి మనంతరం మన సంస్కృతం వచ్చినంత మాత్రాన్ని అర్థమయ్యేటువంటివి కావు. అందువల్ల వాటిలో జాగ్రత్తగా వాళ్ళకి నమ్రులై గురువు యందు సమర్పణ చెంది, ఆ కథానాయకుడైనటువంటి రాముని యందు సమర్పణ చెంది, ఆ రచించినటువంటి వాల్మీకి యందు సమర్పణ చెంది, అప్పుడు చదువుకుంటే అర్థమవుతుంది. కానీ లేక అర్థం కాదు. ఎవరెస్ట్ వచ్చినట్టు వాడు చదువుతున్న వ్యాఖ్యానం రాసేటువంటివి కావు. రామాయణం భారతం భాగవతం అంటే ఆ రాయడం వల్లనే నేర్పునవన్నీ పుట్టించారు సారా. అందువల్ల భాగవతం అంటే ఇట్లా చదువుకోవాలి, రామాయణం అంటే ఇట్లా చదువుకోవాలి, అప్పుడు మనకు తెలిసేటువంటిది, మనకు సందేశం వచ్చేటువంటిది. ఇటు పైన ఇంకా రామావతారం గురించి చెప్పారు, ఆ రామకథ మిగతాది రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మగ్గేన హిమ్మనీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ రకంగా చంద్రముఖ బ్రహ్మగారు విష్ణు యొక్క లీలాకారాల గురించి కూడా చెప్తూ అందులో రామావతారం గురించినటువంటి విశేషాలు వివరిస్తున్నారు. అక్కడ దండకా అరణ్యానికి వీడు వెళ్ళిన సంగతి చెప్పారు. అతనితో లక్ష్మణుడును సీతయు కూడా బయలుదేరి వారి ముగ్గురు సంతోషంతో మహారణ్యము చుట్టూ నానా విధములైన అడవి మృగములతో కూడి ఉన్న దండకారణ్యమును ప్రవేశించింది. నిన్న మనం చెప్పుకున్నాం
అరణ్యానికి వెళ్ళమని చెప్పిన తర్వాత రాము సంతోషంగానే వెళ్ళాడు. కానీ పట్టాభిషేకం కావాల్సినటువంటి వాడికి అరణ్యానికి వెళ్ళమన్నారని అనేటువంటి బాధ ఏమాత్రం రాముతో లేదు. రాముతో కూడా బయలుదేరినటువంటి సీతాదేవితో కూడా అంతకంటే లేదు. అయితే అరణ్యానికి వెళ్ళమని కేవలం రాముడు మాత్రమే, సీతాదేవిని వెళ్ళడం లేదు, లక్ష్మణుని అంతకంటే వెళ్ళడం లేదు. కానీ మరి సీతాదేవి అంటే ఆయన సహధర్మచారిని భార్య కాబట్టి వెళ్ళింది. మరి లక్ష్మణుడు ఎందుకు వెళ్ళినట్టు లక్ష్మణుని వెళ్ళమని చెప్పలేదు. ఇక అందులో విషయం ఏంటంటే లక్ష్మణుడు రాముడితో కూడా నీడలా ఉండి రాముడిని సేవించడం అనేటువంటిది సుమిత్రాదేవి చాలా ఇష్టమైనటువంటిది. ఇది ఒక ధ్వని రూపంలో చెప్పారు వాల్మీకి మహర్షి బాలరామాయణం మా రామాయణం. ఎందుకంటే లక్ష్మణుడు కూడా వెళ్ళాడు, లక్ష్మణ అంజరామ అని చెప్పి అలా వెళ్ళినటువంటి లక్ష్మణుడిని సుమిత్రానందవర్ధన అన్నాడు. అంటే సుమిత్ర యొక్క ఆనందాన్ని పెంచినటువంటి వాడు అయ్యాడు రాముతో కూడా వెళ్ళడం వల్ల. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే తన కొడుకు నిజానికి తన సౌజన్య కొడుకు అరణ్యానికి వెళితే చాలా సంతోషిస్తారు. అలాంటిది అంతవరకు తన కొడుకు కూడా వెళ్ళినటువంటి సంతోషించినటువంటి ఆనందపడినటువంటి సుమిత్రాది. అందువల్ల దీన్ని బట్టి సుమిత్రాది యొక్క భావం ఏమిటి తెలుస్తోంది రామకేందు. రెండవది లక్ష్మణుడికి తండ్రి తల్లి దైవం గురువు సమస్తము అనగానేటువంటి రాముడి రాముడే ఇలా దశరథమహారాజు తండ్రే కాని అయినప్పటికీ ఇంకా మిగతా ఎవరు లోకంలో ఎవరు లేరు ఆయన దృష్టిలో, రాముడు తప్ప ఇంకెవరు లేరు లక్ష్మణుడు. అందువల్ల ఆయన ఎక్కడుంటే తన అక్కడ ఉంటాడు, ఆయన సేవిస్తూ ఉండడం అనేటువంటిది ఆయన యొక్క లక్ష్మణం. అందువల్ల సేవాభావం అనేటువంటి దాంట్లో అతి ఉత్తమమైనటువంటి మొట్టమొదటి వాడు పేరుగా చెప్పుకోదైనటువంటి వాడు లక్ష్మణుడు. ఎందువల్లంటే ఆయన శేషుడు, ఆ పైన వైకుంఠంలో శేషుడే కదా లక్ష్మణుడు అంటే. శేషుడంటే ఆయన అర్థమేమిటి, స్వామిలో భాగమైనటువంటి వాడు. మన అవయవాలు మన కాళ్ళు మన చేతులు ఎట్లయితే మనకు సేవ చేస్తాయో, మన శరీరం ఎట్లయితే మనం సేవేస్తుందో అట్లాగా ఆయన యొక్క అంగభూతుడైనటువంటి వాడు లక్ష్మణస్వామి. ఆయన ఇందులో ఉన్నటువంటి శేషి, నేను శేషుడైనటువంటి వాడు. అందువల్ల శేషి అయినటువంటి స్వామిని నిరంతరం కూడా వండి సేవించడం అనేటువంటిది అందుకోసమే ఆయన కావడానికి కూడా దిగొచ్చినందుకోసమే. అందువల్ల ఆయన అరణ్యానికి వెళ్తే వెళ్ళకుండా ఎట్లా ఉంటాడు, అందుకని నేను కూడా వెళ్ళాడు. ఆయన ఎప్పుడు మిగులుతూనే ఉంటాడు, ఆయనలో ఆయనలో భాగంగా మిగులుతాడు ఎప్పుడు. అది శేషం అంటే రిమైండ్ అనమాట, నేను ఎప్పుడు ఆయనలో మిగులుగానే ఉంటాడు ఇప్పుడు అనుకుంటాడు. అందువల్ల లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. అయితే ఆ దండకారణ్యంలో వెళ్ళాడు. ఎటువంటిది చండతరాకది, ప్రచండమైనటువంటి అరణ్య దండకారణ్యం అంటే. దండకారణ్యం అంటే ఇప్పుడు ప్రస్తుతం మన భద్రాచలం ఆ సుఖాలు ఉన్నటువంటి సీలేరు ఇదంతా కూడా దండకారణ్యమే. దండకారణ్యంలో ఎక్కువ భాగం మన రాష్ట్రంలోనే ఉంది, ఎక్కువ మంది రాక్షసులు దండకారణ్యమే ఉన్న రామ దగ్గరటువంటి వాళ్ళు ఇతర మనం చెప్తున్నాం. అందువల్ల మన ఆంధ్రలో ప్రత్యేకమైనటువంటి వాళ్ళని చెప్పుకున్నాం కదా, అందుకని ఇది కూడా ఒక ప్రత్యేక దర్శనం. దండకారణ్యంలో ఎక్కువ మంది రాక్షసులు అటువంటి ప్రచండమైనటువంటి అరణ్యంలో ప్రవేశించారు. అతడున్న పవిత్రవంతులైన ముగులకు రామభద్రుడు అభయమిచ్చాడు. అందు జనం అచ్చరం అందు వినమున వీరాముడు ఖరదోషణాసులను వహించాడు. దండకారణ్యమని నిర్మిస్తున్న మహాములు రాక్షసులు చేయటట్టు బాధపడుతుంది. ఆ రాక్షసులు యజ్ఞ యాగాదులను పాడు చేయటయే కాక నరమాంసులను రుచిమరిగిన ఋషులను పిలుతుంది.
వారికి భయపడిన ఋషులు అభయం ఋషులకు అభయమిచ్చి శ్రీరాముడు రాక్షసులను చంపేదనని వాగ్దానం చేశాడు. అయితే వాగ్దానం చేయడం ఒక చంపాడు కూడా. రాముడు పని ముందు చేసేవాడు చెప్పడానికంటే కూడా అటువంటి వాడు రాముడు. అందువల్ల ఇప్పుడు మనం మామూలు చూసుకుంటాం వాగ్దానం సాధనం చేసుకుంటాం. అందుకంటే సులువైన దానం వాగ్దానం, ఎందుకంటే మాట కదండి. తర్వాత వాడు వచ్చాడు అలా అడిగేవాడు ఉన్నాడు పెట్టేవాడు ఉన్నాడా, ఎందుకంటే వాగ్దానం చేసుకుంటాం. నన్ను రాముడు అటువంటి వాడు కాదు. రాముడు వాక్కుడా, వాగ్దానం వాక్కు పని ఉండు ఒకసారే రాముడు కాదు. రాముడు మాట అంటే ఎటువంటిది, అందుకని ఒకటే మాట ఒకటే బాణం ఒకటే పత్రి ఇవన్నీ కూడా ఒకటే అయినటువంటి బ్రతం కలిగినటువంటి వాడు రాముడు. ఆయన మాట వ్యర్థమైనటువంటి కాదు, ప్రతి అక్షరం సార్థకమైనటువంటిది. రాముడు మాటలో ఉన్నటువంటి శక్తి అమితమైనటువంటిది. అది రామాయణంలో మనం అనుభవించాలని చూస్తాం. అటువంటి వాడు
రాముడు కరుణించి సముద్రుని మరల నింపి నన్ను చే సేతువు వర్ధింపజేసి ఆ మార్గం లంకా పట్టడం చేయడం. అయితే సముద్రాన్ని ఉద్ఘాటన దృష్టితో సముద్రాన్ని ఇంకిపజేశాడండి. ఆ ఇంకిపజేసేప్పటికీ లోపలటువంటి జలధారాన్ని కూడా ఉడికిపోయినటువంటి సమయం వచ్చింది. అప్పుడు సముద్రుడు శరణు వేయడాడు, అయ్యా పర్వాడే స్వామి అని చెప్పి అలా శరణు వేడితే శరణాగతంలో అయినటువంటి రామభద్రుడు మళ్ళీ ఆ సముద్రాన్ని ఆయన శాంతించి కరుణాభద్రుడే. ఏ కరుణాభద్రుడు సముద్రుడే కానీ సముద్రుడు ఉప్పు సముద్రుడే, ఉప్పు సముద్రుడు దేవ సముద్రుడు రాము కరుణా సముద్రుడు. అందుకని శరణు వేడేటటువంటి రవీంద్రం కానీ పోతుంది అని చేయడం. అందుకని శరణు వేడాడు వాడు తప్పు వాడు తెలుసుకుని అప్పుడు మళ్ళీ వాడిని ఆ నీరుతో నింపేసి మళ్ళీ నింపడం అంటే ఈయన తరలిస్తే మళ్ళీ వాడు నీటితో నింపాడు. వాడు ఈయన కోపిస్తే ఈయన కోపిస్తే ఇంకిపోయాడు, ఈయన తరలిస్తే నింపించాడు అని హనుమంతుడు విషయం. అలా చేసి ఆ పైన ఆ సముద్రుడు చెప్పిన విధంగా ఆ నలుడు నీళ్లు అనేటువంటి వాడి చేత ఆ రాళ్ళు వేయి సేతువును బంధింపజేసి అప్పుడు దాటి వెళ్ళాడు. రావణం అఖిల జగత్ రావణం అఖిల జగత్ విగ్రహమై మార్చితే రక్షోగా రావణ అనుజన్ముని రావణ శిల కీర్తి మేరసి రాఘవ తిలకన్. అప్పుడు పూర్వం శంకరుడు ఒకే బాణం త్రిప్రవరం నిర్మూలించను ఆ నిర్మూలించబడుతుంది. శంకరు చందంబునేత్య రాఘవుడు లంకాపట్టణంపుర చారాంగణ హర్యరాజభవన ప్రోజ్యకృతోలీక తథాక్షిపశత్ర మందిర విశాఖశ్రేణితో ఆ విధంగా పూర్వం శంకరుడు ఒకే బాణం త్రిపురం నిర్మూలించారు. అట్లే శ్రీరాముడు మహాగోపురములతో శారాలతో భవనములతో తోరణములతో రథములతో అక్షములతో శస్త్రములతో శస్త్ర మందిరములతో రాక్షసుల సమూహములతో కూడిన లంకాపట్టణం దగ్ధము చేశాను. లోకములకు భయంకరమైన రావణను సంపాదించి వారి నమ్ముడైన విభీషణుని రాక్షసులతో పట్టాభిషేకం చేసి కీర్తి పడతాను. ధర్మ సంరక్షకత్వ ప్రభావముండయు ధర్మ విధ్వంసకత్వమునబుదని ఖరదండనాభిముఖ్యత పొందకుండి ఖరదండనాభిముఖ్యత విరసి పుణ్యజనావన స్ఫూర్తి పెంపొందియు పుణ్యజనాంతర స్ఫురవరని సంతరాశ్రిత విభీషణుడు రావుండియు సంతరాశ్రిత విభీషణం విభీషణమునొక్కి మించదన కీర్తి చేత వాసిందియు ఎటువంటి వాడైనా ధర్మము రక్షించు స్వభావం కలవాడై కూడా ధర్మము కొరకు యుద్ధముల రాక్షసులను ధ్వంసం చేసిన తన సమాచారం చెప్పాడు. దాని యొక్క స్వభావం ఏంటి? అసలు రక్షించే స్వభావం. అయితే రక్షించే స్వభావం కాబట్టి ధర్మాన్ని ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని ధర్మాన్ని ఆచరించేటువంటి వాడిని రక్షిస్తాడు. అలాగా ఉన్నవారు అయినప్పటికీ ధర్మం కోసం మాత్రం యుద్ధంలో రాక్షసుని శిక్షించాడు, ధ్వంసం చేశాడు. తీవ్రమైన దండనాన్ని ఇష్టం లేకుండా ఖరం దండించడంలో సమ్మతిస్తుంది. నిజంగా రాముడికి రక్షించడం అనేటువంటిది ఎక్కువ ఇష్టం, కాపాడడం అనేటువంటి ఇష్టం, కానీ దండించడం అనేది అంత ఇష్టం లేదండి. అంటే ఇంకా తప్పనిసరి లోకంటకమైనటువంటి వాడు కాబట్టి ఖరదోషణాలను వాడు దండించాడు తప్ప వీరైనంత వరకు దండించకుండా ఉండేందుకే ప్రయత్నం చేశాడు రాముడు కూడా. రావణాన్ని సంహరించడంలో కూడా వీరైనంత వరకు రావణాన్ని సంహరించకుండా వాడిని మార్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేశాడు. అందుకనే మళ్ళీ యుద్ధానికి బయలుదేరేటప్పుడు చేతుబంధం చేసి అవసరం వెళ్ళి లంకలో ప్రవేశించే ముందు కూడా వాడు ఎంతమంది చూపించాడు పరివారం. కనీసం ఇప్పుడైనా మాత్రమేమో చూసినా ఆయన వెళ్ళి వాడిని చెప్పిరా, ఏం పొందలేదు వాడు అప్పటికైనా ఆ శీతాలయం తీసుకుంటున్నారు అప్పటికి చెరలు పెడితే వాడు రక్షిస్తాను నేను అని అన్నాడు.
ఎవరైతే నేను దీవానయ్యా అని ఒకసారిగా ఆయన జరిగిపెట్టారో అటువంటి వారు నక్షత్రమే వర్గంగా పెట్టుకున్నటువంటి వారు శ్రామచంద్రుడు అని చెప్పబడింది రామాయణం. దేవతలైంది మానవాలైంది నందరవులైంది రాక్షసులైంది కిందికీటకం దేవైనా సరే ఎవరైనా సరే అన్నాడు. దాంట్లో అది వాడు వీలైనటువంటి సిద్ధమే అటువంటి వాడు మామూలంటే. అందువల్ల ఆ ఘట్టాల్లో ముఖ్యమైన శుక్రీయుడు ఇవన్నీ కూడా అటువంటి మరి అటువంటి వాడు రాముడంటే వచ్చిన తమాట విభీషణుడు రాముడికి రావాలనేటువంటి నీతులను చదివేది సీతాదేవి తీసుకెళ్ళి అప్పగించే అన్నయ్యని చెప్పినందుకు వాడు ఏం చెప్పాడంటే నిజానికి మార్గదర్శనం చేయాలి కానీ నువ్వు తమ్ముడివి మంత్రివి కాబట్టి నేను దేశ బహిష్కరణ చేస్తాను మార్గదర్శన వేయకున్నాను హోమకెళ్ళిన రావణుడు. సరే విభీషణుడు ఆయన ఆయన అంత్యమైనటువంటి వాడు కలిసి పెడితే రావణటువంటి చోటు పెడతారు పెడితే అప్పటికింకా ఏమి చేతబంధం కాకుండా బయలుదేరి పెడితే ఆ లంక నుంచి వస్తున్నాడు బయలుదేరి చూడడానికి రావణుడు అని ఉంటాడు అనగా కొలికి బాగా ఉన్నాడు విభీషణుడికి కూడా చూసి అతను కంగారు పడతారు. రావణుడు రావణాసుడు కూడా వచ్చాడేమో రావణుడికి ముందే వచ్చాడేమో కానీ రావణుడు కంగారు పడతాడు. అంటే వాడు వచ్చిన తర్వాత నేను నా విభీషణుడిని రావణాసుడు తమ్ముడిని నేను శరణ వేయడం వచ్చాను రక్షించు స్వామి అంటున్నాను. అయితే రాము సమాధి చేస్తాడు ఆయన చాలా చమత్కారాలు చేశాడు కృష్ణుడిలాగా అంటే కృష్ణుడిలాగా నేను విచిత్రమైన లేదు బయటకు చూపించలేదు అని చమత్కారం చేశాడు రాముడు చాలా చమత్కారాలు చేశాడు. పక్కనటువంటి వాళ్ళని అడుగుతాడు మరి ఏం చేద్దాం దాన్ని వీళ్ళు అడగడానికి అయినా ఆయన చెప్పినట్టు విడి చేస్తారా వీళ్ళని అడిగి ఆయన చేస్తారా దానికి ఆయన ప్రభువు ఆయన చెప్పినట్టు విడి చేస్తారు కానీ వాళ్ళ యొక్క మనసు రిటైర్మెంట్ చేస్తారనేటువంటి చిన్నది సమాధి చేస్తూ వస్తాడు అంటే ఒకసారి వాళ్ళు టెస్ట్ అనమాట వాళ్ళకి ఆ లక్షణాలు అవతార పొందేటువంటి వాళ్ళందరూ ఉంటాయి మాకు కూడా అనుభవమే మనకు ఆయన మేము పక్కన ఉంటే వరే ఏం చేద్దామని ఆయన అది ఆయన చెప్పినట్టు గొప్ప పరీక్ష అంటే మాట వెళ్ళిపోతుందండి మనం మన ఆలోచన ఎట్టామన్నాయో మన ఎక్కువ అభిప్రాయాలు ఎట్టామన్నాయో మన మనోభావాలు ఎట్టామని బయటపెట్టుకుంటుంది లేదా కొంతమందికి ఆహా గురువు మన అడుగుతారు కాబట్టి మామారి సహాయం ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళు బయటపడిపోతారు ఉండేటువంటి గురువు ఆయన చెప్పినట్టు మనం చేయాలనేటువంటి ఎప్పుడు కూర్చున్నటువంటి వాళ్ళు బాగలేదు కానీ మనం చెప్పినట్టు గురువు గారు అనుకుంటారు ఆ అనుకున్నటువంటి శాంతి భ్రమపడినటువంటి వాళ్ళు వాళ్ళు భయపడుతున్నారు అంటే గురువు భయ గురువు గారు అడిగారు కదా కాబట్టి చెప్పేద్దాం అందుకని రాముడు కూడా అడిగారు ఏం చేద్దాం నాకేం తెలియట్లేదు అంటే వెంటనే సుగ్రీవుడు అన్నాడు నాయుడు కూడా పెట్టు మాకు వాడు అన్నగారనే మోసం చేసి వచ్చాడు అలాంటి మీకు అసలు నమ్మకూడదు అన్నాడు రాముడు నవ్వాడు ఓ రవి చూస్తున్నాడు తా సుగ్రీవుడు ఎవరు అన్నగారిని చంపించాడు ఇంకా అన్నగారిని పెట్టుబెట్టి వచ్చాడు వాడు అన్నగారిని చంపించిన వాడు వాడు అంటున్నాడు అన్నగారే మోసం చేసి వచ్చాడు నేను నమ్మకూడదు నవ్వాడు రాముడు వెంటనే బీచ్ తెలిసినట్టే సుగ్రీవుడికి వాడు పొరపాటు అయిపోయింది అలా అందరూ ఆయన చేస్తారు అడిగాడు ఆయన ఏం చెప్పలేదు స్వామి నన్నట్టు కాదు ఆయన చేస్తాం అక్కడే నిలబడినటువంటి వాడు స్వామి ఏమి స్వామి మేము ఆయన నిలబడినటువంటి వాడు ఏం చెప్పమంటాను కానీ చెప్పమన్నాడు అయితే శరణాగతం వస్తున్నాడు శరణాగతం ఎవరైతే వాడు నువ్వు శరణించేటువంటి వాడు అదే అందరికీ ఏం చెప్పాలన్నాడు వాడు పరీక్ష వేసే రాజేసి అప్పుడే వేసే కృష్ణ అప్పుడు రాదు ఆయన ఎప్పుడు నిరంతరం ఆయన యొక్క అనుభూతిలో మునిగిపోయింది వాడు ఏ తోచదు తన నిశ్చితం అంటూ లేదా రాజేశ్వరం వేరే అందువల్ల పొరపాటు పడితే ఆయన చేస్తుంది మిగతా వాడు కొంచెం ఎక్కువ ఇండివిజువల్ ముందు వస్తున్నాయి వాళ్ళు
చెలువు రామమయమే. అయితే రాముడు ఏం చేశాడంటే వెంటనే విభీషణుడిని శరణపడమే కాకుండా ఆ సముద్ర జలాలు తెప్పించి ఈ లంకారాజ్యాన్ని నేను రాజు చేస్తున్నాను అని వెంటనే అయ్యి బాబా ఎంత పని చేశాడు. అయితే అప్పుడు కొంచెం అనుమానం వచ్చింది. అప్పుడు అన్నాడు, అయ్యా ఒకవేళ ఆ రామచంద్ర మీద బుద్ధుడి సీతారామరావు తీసుకుంది కాబట్టి మీరు జరగబెట్టి అప్పుడే చేస్తావయ్యా, ఇప్పుడు వీడిని లంకాజారు చేస్తానన్నా వీడి బండీ చేస్తానని చెప్పిపోయింది అన్నావు కదా, మరి అప్పుడు వాడు శరణ వేయడం తర్వాత వాడిని లంకాధిపతి చేస్తావా, లేదా శరణ వేయడం సరే నేను లంకాధిపతి చేసి వాడిని ఇంత ముందు అభ్యాసం చేశాను కాబట్టి అక్కడ చెప్పి ఏం చేస్తావు తెలియదే, చాలా కష్టం తెలుసుకోవడం ధర్మపక్షం రావడన్నాడు. అది కూడా ఆలోచించి చేశాను ఈ పని. ఏమిటి ఆలోచించాడు అప్పుడు అన్నాడు, అదే కదా జరిగినట్లయితే రాజ్య పరిపాలనలో నాకంటే చాలా అనుభవం గలవాడయ్యా రావణుడు, మహాపండితుడు సామాన్యం కాదు తపస్వి అన్ని లక్షణాలు ఉన్నాయి ఈ ఒకటే పొరపాటు చేశాడు వాడు, అది ఆ పొరపాటు తగ్గించుకునే వాళ్ళకి నాకు ప్రణాళికలైతే వాణ్ణి అయోధ్యకు రాజు చేసి నేను మంచిగా ఉంటాను వాళ్ళు అది రావణుడు. అట్లా ఎవరన్నా అందువల్ల అది ముందుగానే ఆలోచించుకునే విభీషణులు అంత రాజ్యాభిషేకం చేస్తానని నాకు చెప్పారు కానీ ఆలోచించకుండా చేయాలి అంతటి వాడు రావడం. అటువంటి చమత్కారాలు చాలా చేశాడు యుద్ధంలో యుద్ధం చేస్తున్నాడు. లేదు నలుగు రంగులు అంతే, నాకు రాజ్యం అక్కర్లేదు నాకు రాజ్యం అక్కర్లేదు ఒకటి ఇదే పోటీ మన అనుభవంలో చెప్పుకుంటే ఇంకో చమత్కారం నమోదు చేసినటువంటి చాలా ఉన్నాయి. కరదోషణ తగ్గినప్పుడు కూడా చమత్కారం చేయడం అది కూడా రామాయణ జాతర వాడు 14,000 మంది సైన్యం కరుడు దూషణుడు వాడు వీడు ముగ్గురు కాక కరుడు దూషణుడు చేసేటువంటి కరుడు అంటే గాడిద అనమాట వాడు కరవంటి గాడిద వాడు గాడి ఇంకోటమో దూషణుడు దూషితమైన చరిత్రలు వాడు ఇంకోటి కుశీరుడు మూడు పక్కలు వాడు వాడు వీళ్ళు ముగ్గురు వీళ్ళు మహాశైన భక్తులు వాడికి రావణ వాడితో కూడా 14,000 మంది చేయింది రాక్షసు అది ఎవరున్నారు రాముడు లక్ష్మణుడు ఇదే ఉన్నారు సీతాదేవి లక్ష్మణుడు అన్నాడు ఎందుకు అన్న నువ్వు వదిలేకుంటుంది నేను చూస్తా వాడు నాకు అన్నాడు రావడం నాడు కాదు నాయన పొందిగా జాగ్రత్త చూస్తూ ఉండు అన్నాడు. సరే అన్నాడు లక్ష్మణుడు. సరే రాముడు వెళ్ళాడు వెళ్ళి వచ్చి చూస్తున్నాడు నోటు చూస్తున్నాడు సమాధి చేశాడు చేస్తే వాడు 14,000 మంది ప్లస్ ముగ్గురు వీళ్ళు అందరూ నిలబొచ్చారు. వస్తే సామాన్యంగా రాముడు చమత్కారం చేసి కనబడు కానీ అక్కడ ఏం చేశాడంటే సమ్మోహనం చేశాడు వాడు సమ్మోహనాస్త్రం చేశాడు. చేసేప్పటికీ ఆ 14,000 మంది పక్కన ఉన్నటువంటి ప్రతివాడికి పక్కన వాళ్ళు అందుగా కలిగించాడు కలిగించి ఆ పక్కన వాడు పక్కన వాడు పెట్టేశాడు వాళ్ళు వాడే పుట్టుకు వచ్చారు వాళ్ళు చేసే రాముడు అదే రాముడు చేసిన పని. ఆ 14,000 మంది ప్రతివాడు పక్కన వాళ్ళని పెట్టేశాడు రాముడు అది సమ్మోహనం అంటే దానంతా 14,000 మంది వాడికి వాడు పుట్టుకు వచ్చారు రాముడు నవ్వుతున్నాడు అక్కడ రాముడు చంపేదా వాడుకుంటుంది కర్రు దృష్టి చంద్రుడు వాడు ముందు నాకు చంపాడు తప్ప మిగతా వాడు వాడుతూ వాడిపోయారు అని చమత్కారం. ఇంకో చమత్కారం చాలా చేశాడు అన్నీ ఇప్పుడు చెప్పుకోవాలి సాధ్యం కాదు. ఇంకోటి ఏం చేశాడంటే యుద్ధం జరుగుతుంది రావణుడితో ఆ జరుగుతున్నప్పుడు వాడు వచ్చాడు మేఘనాథుడు వచ్చాడు ఇందరు వాడు వచ్చి నాగాసనం వేశాడు మొత్తం పాములు పాములు పుట్టలు పుట్టలు పాములు వచ్చేసి అయితే ఏమైంది రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా నాగా పాములు చుట్టపడ్డారు కింద పెట్టారు ఏమిటండి జరగాలి వాడారు రాముడు లక్ష్మణుడు అసలు లక్ష్మణుడు పెద్ద పాము కదా అంత్యక్షుడు కదా అలాంటిది ఆయన పండిస్తాయా అయితే ఈ మహావిష్ణుని కూడా ఆయన పండిస్తాయా పెద్ద ఊరుకుంటాడా ఏం సమాజం ఈ చాలా మంది రామాయణ జాగ్రత్త అక్కడ అక్కడ జాగ్రత్త చదువుకోవాలి అక్కడ చదువుకోవాలి మమ్మల్ని కలిసి వేసుకుంటారు అందువల్ల ఎవరైనా ప్రశ్న వేస్తే పండితులు కూడా బాగుంది ఇద్దరు చెప్పండి. అక్కడ ఏం చేయాలంటే రాముడు లక్ష్మణ ఏం జరుగుతూ చూస్తూ ఉండదు ఏం జరుగుతూ చూద్దాం కదా
చూద్దాం అంటే అర్థమేమిటి? ఆ పవన్ రాని చుట్టుకొని ఎందుకు చూద్దాం అందుకు లక్ష్మణుడు మాట్లాడుతూ ఉంటుంది. అంటే చెప్పలేదు కాదు, నాగార్జునేస్తే ఏమంటుంది అని చెప్పలేరండి. ఎందుకు కొడుకున్నారంటే నాకు తమాట చేశాడు రాముడు ఆ పవన్ చుట్టేసే కింద పడుకుని పడిపోలే వాడు పడుకున్నారు, పడిపోయినట్టుగా పడుతున్నారు. పవన్ చుట్టేసేసి పడుకుపోయినట్టుగా తల్లకుండా నెలకుండా పడుతున్నారు, లక్ష్మణుడు పడుతున్నారు. ఎందుకని కూడా మనవాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారు, సుగ్రీవుడు ఉండాలి వాడు ఇంకేముంది అసలు అర్థరాయిన టైపేటర్ మనమే రావాలనుకుంటుందో వెళ్ళిపోతుంది. అలా వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు కొంతమంది మనం వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, రావణ రావణాసు మనం ఏం చేస్తాం వాడు పెడుగుతుంది రావణ మన వాడిని పెడితే వాడుకుంటుంది. ఇంకొంతమంది ఏడుస్తున్నారు, ఎందుకో రాముడికి టైప్ చేయండి ఏడుస్తున్నారు భయంతో. ఇట్లా అందరూ సరే ఆంజనేయ స్వామికి దూరంగా ఉన్నాడు ఆయన చూస్తున్నాడు అనమాట. నేను తెలుసు కదా ఒక్క మోహన్లో పడకపోవడం వల్ల ఆంజనేయ స్వామి జామవంతుడు వాళ్ళతో మాత్రం చూస్తున్నారు. అంటే జామవంతుడు గారి ఎవరు సప్తర్షమండి సప్తర్షులకు సమాహారం చేసింది ఆయన, అందుకని ఆయన పొరపడుతుంది ఆయన పెద్ద ఆయన అందుకని వాళ్ళిద్దరు చూస్తున్నారు మావి ఎక్కువైనారు మాయకు చూస్తున్నాడు. సరే వీళ్ళందరూ చెప్పుకుంటారు వెనక్కి వెళ్ళిపోదాం అన్నటువంటి వాళ్ళు గ్రామం దగ్గరగా కొంతమంది ఏమో అయ్యో రాముడు ఎక్కడ రక్షించాలి అనుకుంటున్నాను సాంగు పడుతున్నారు వాళ్ళు సాంగు ఎక్కడ రక్షించాలి మనం అని వాళ్ళు రకరకాల అంత కలిసి అందరినీ తింటారా. సరే ఇక చాలు నేను మాయ అంటున్నాడు అనుకుంటున్నాను అనుకుంటుంది స్మరించాడు. అంటే ఎందుకని ఆయన ఆయన స్మరించి ఎందుకండి తను లేవలేదా చిత్రమైన తేలా వీళ్ళు ఇవన్నవాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎవరు రక్షిస్తారు మన స్వామిని అనుకుంటారు కదా. అంటే వాళ్ళు ఏమంటున్నారు ఏ మన స్వామి ప్రభు అనుకునేట ఈయన రక్షించే వాళ్ళు ఎవరు రావాలనుకుంటున్నారు వాళ్ళు అందుకని తమాష చేశాడు గర్భంతు స్మరించాడు. స్మరించగానే అక్కడి నుంచి ఒకసారి గర్భంతుడు ఎక్కడ ఆయన కూడా అంతర్యామి మానవుడు గర్భంతుడు మనం చెప్తున్నాం కదా స్మరించాడంటే ఎంతో స్వామి స్మరించాడు అంతే. ఆ లెక్కలు అంటూ ఒకసారి చెప్పిన ఆ లెక్కల గాలికి పాపం మొదలైపోయింది పావన మొత్తం ఒక ఎవరికి ఆయన రాముడు వెళ్ళిపోయాడు గర్భం చూసి పవన్ సాగర్ పైగా ఆ రెక్కల గాలికి పదిపోయి వెళ్ళిపోయాయి మొత్తం బిల్లాడితే ఆ రెక్కల దాడికి అక్కడ పాలసైంది. ఆ రక్షకుడు దిగొస్తున్నాడు చూసరికి మన స్వామిని మళ్ళీ రక్షించేటువంటి మహానుభావుడు దిగొస్తున్నాడు. అసలు ఆయన మనం ఎన్నుకున్నాం జరుగుతుంది స్వామి అసలు స్వామి ఆయన చూశారు చూస్తే ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చేశాడు వచ్చి రాముడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వచ్చాడు. ఏమిటి ఏమిటి లక్షణుడు ఆయన అనుకుంటే ఆయన వచ్చి పడితే రాముడు ప్రదక్షిణ చేస్తున్నాడు. చాలా తమాష చెబుతారు రాముడు చుట్టూ ప్రదక్షిణ చేసి ఉంచున్నాడు. రాముడు ఏ అన్నట్టున్నాను ఎవరు నువ్వు అన్నాడు అది చూడు ఎవరు నువ్వు అన్నాడు. అంటే అయ్యా మీ పాదసేవ అంటే ఎవరు నువ్వు ఎందుకంటే చుట్టుపక్కల సనాథులన్నమాట వాడితే చెప్పించడానికి ఎవరు నువ్వు అంటే ప్రాధాన్యం పడి మీ పాదసేవకుడు స్వామి నువ్వు స్మరించే తప్ప నాకు వ్యతిరేకు అటువంటి వాడిని నేను ఏమిటి సేవ అనుభవించేస్తున్నాను అని అప్పుడు వెళ్ళి ఆ అదే ప్రభు ఈయనే కావచ్చు ప్రభు ఈయనే అనుకున్నాను కాదు ఆయన అనుకున్నాను. ఇప్పుడు ఆయన కాదు మళ్ళీ ప్రభు ఇదే కావాల్సిన మళ్ళీ చెప్పలేదు అప్పుడు చేస్తే అప్పుడు లేచాడు. లేచిన తర్వాత ఆ గర్భంతు స్వాగతాన్ని ప్రదక్షిణ చేసి సాక్షాత్తు వైకుంఠ ఆధ్వర్యమైనటువంటి వాడి ఈ సేవకుడు కదా స్వామి ఎప్పుడు వచ్చుకుంటే అప్పుడు రాకున్నట్టుగా ఉంటాను చెప్పి మళ్ళీ ఆర్డర్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు ఆహా అంటే అక్కడైన ఇవే అని మళ్ళీ నాకు కన్ఫర్మేషన్ మాట్లాడాను. ఇట్లాగా చాలా చక్రాలు చేశాడు రామాయణం జాగ్రత్తగా చూసుకో. రామాయణంలో వాల్మీకి మహర్షి కూడా చాలా ఆయన కూడా ఒక ఇది ఉంది అప్పుడు కథగా రామపడ గారు ఎక్కువ ఉండేవారు. ఆ వాల్మీకి గారు ఆ వ్యాధులు గారు వాళ్ళకి పెద్ద చట్టం అంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్య మధ్యలో ఇలా అన్నారంటే మనం దానిలో అందుకని వాళ్ళు ఎక్కడ చెప్పారో ఏం చెప్పారా అక్కడ అలాగే వెళ్తే కథలో వెళ్ళిపోతాం దానిలో అంటే జాగ్రత్త జరుగుతుందని చెప్పారు. కనిపెట్టి సైలెంట్ పోయి అట్టి శ్రీరామావతారం
ధర్మము రక్షించ స్వభావం కలవాడే ధర్మము కలిగిన రాక్షసులను సొంతం చేసింది. తీవ్రమైన దండన అన్ని క్షణ ఇష్టం లేకుండా కవిని దండించడంలో సమయం పొంగి దేవులను రక్షించువాడే పొంగి దేవుని పేరు పెట్టుకున్న రాక్షసులను అంతం చేసింది. ఆశ్రయించిన వారికి విభీషణుడు కాకుండా విభీషణుడు అంటే అర్థం ఏంటి భయంకరణ అర్థం. అందువల్ల ఆశ్రయించిన వారు విభీషణుడు కాదు అంటే భయంకరుడు కాదు కానీ విభీషణుడికి ఆశ్రయించాడు అంటే అవకాశం చెప్పాడు కాకుండా విభీషణుడికి ఆశిస్తుంది అతని కీర్తి చేయ దిక్కులు నిలబొందినది అటువంటి వాడు కనబడ్డాడు. అటు శ్రీరామవారు జగత్ పావనమును అక్క ప్రధాన కారణములు అయి నుదికెక్కి ఇంకా కృష్ణావతారము వివరించినము. అంటే రామావతారము జగత్ పవిత్రమై సృష్టి అడల ప్రసన్నమైనది అంటే ఏమిటంటే శ్రీరాముడు అవతరించిన కథ కూడా బ్రహ్మమూలమైన సృష్టి నుంచి వచ్చినదే. ఇక్కడ ఏంటి బ్రహ్మగారు నాకు చెప్తున్నాడు రామావతారం గురించి ఆయన అనుకుని చెప్పాడు. అందువల్ల రాముడి యొక్క అవతారాల గురించి మొట్టమొదటిగా అవగాహన చేసినటువంటి వాడు బ్రహ్మే. ఆ బ్రహ్మే మళ్ళీ వాల్మీకి మహర్షి కూడా రాయకున్నాడు. తమాషటువంటి చాలా చమత్కారం చాలా తమాషాడంటే రామాయణం రచన వాల్మీకి రాయడానికి కారణం ఏంటంటే తెలుసు అందరికీ. ఒకరోజు వాడిలో ఒక వస్తు స్నానం చేస్తూ వస్తుంటే వాడు పోయేవాడు పిల్లల్లో ఉన్నటువంటి జంటల్లో ఉన్నటువంటి మగపెట్టి కొట్టేస్తే తినబడిపోతే ఆడబిడ్డ ఏడుస్తుంటే అది చూసి ఆ బాధ చూసి ఒక్కసారిగా ఆయన నుంచి శ్లోకం బయటొచ్చింది మానుషాల ప్రతిష్టాంతం అప్రయత్నంగా వచ్చింది. ఈ అప్రయత్నంగా ఎవడో వచ్చింది ఎవడో వచ్చింది అని ఆశ్రమానికి వస్తూ అదే ఆలోచిస్తూ వస్తున్నాడు. ఆ వచ్చిన తర్వాత ఇంతలోకే నాలుగు మహర్షి వచ్చాడు. నాలుగు మహర్షి వస్తే నాలుగు మహర్షిని ఈయన అడిగాడు ఇలా ఈ గుణాలు వాడు ఈ గుణాలు వాడు ఈ గుణాలు వాడు ఎక్కడైనా ఉన్నాడా ఇప్పుడు లోకంలో అని అడిగాడు. అడిగితే నీ ప్రశ్నలకు సమాధానం ఉన్నాడు ఆయనే రాముడు అని చెప్పి అని చెప్పి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మగారు వస్తాడు. నాలుగో ఆయన నాలుగో తండ్రి అయిన బ్రహ్మగారు వస్తాడు. ఆయన ధ్యానిస్తాడు. ఆ బ్రహ్మగారు వస్తాడు. వచ్చే చెప్తాడు ఈ శ్లోకం నీకు ఎందుకు వచ్చిందంటే ఆయన ఆ రాముడి యొక్క కథని నువ్వు శ్లోక రూపంలో లోకానికి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి బ్రహ్మగారు చెప్తే ఆ బ్రహ్మగారి యొక్క ఉపదేశాన్ని పరిశీలించుకుని నాలుగు గురువైనటువంటి నాలుగు యొక్క ఆదేశంలో ఆ రామాయణాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. అలాగే మళ్ళీ వ్యాసుల వారికి కూడా అంతే. వ్యాసుల వారికి కూడా వ్యాసుల వారు వ్యాకుల పడుతుంటే నారద మహర్షి వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ బ్రహ్మగారి ధ్యానంలో చెప్పి భాగవతం ఇస్తే అక్కడి నుంచి మళ్ళీ భాగవతం వచ్చింది. అందువల్ల ఇక్కడ కూడా లోకానికి రామావతారాన్ని గురించినటువంటి ఇచ్చేటువంటి మొట్టమొదటి చిలుకూరు బ్రహ్మగారి స్వయంగా ఇచ్చాడు. అందుకని ఆయన నోడి ఇక్కడ వచ్చింది. అది బ్రహ్మకు సంతృప్తి కాదు కనుకనే ఏమిటి సంతృప్తి కాదంటే శ్రీరాముడు అవతరించిన కథ కూడా బ్రహ్మమూలంలో సృష్టిలోకి వచ్చినది అది బ్రహ్మకు సంతృప్తి కాదు. అంత కనుకనే రామావతార కథ భూమిపై జరగడం వల్ల భగవంతుడు బ్రహ్మచే సృష్టిలో దిగి వచ్చి బ్రహ్మను అనుగ్రహించను అని అర్థం. కథగా ఉండే మాత్రమే సంతృప్తి లేదు తన ద్వారా సృష్టి ఇవ్వబడినటువంటి మానవుడుగా మళ్ళీ తిరిగారు. అప్పుడు బ్రహ్మగారు బాగా సంతోషపడ్డాడు. మరి రాముడు మానవుడుగానే అవతరించాడు కదా మరి మానవుడుగా అవతరించినప్పుడు బ్రహ్మ యొక్క సృష్టిగానే వచ్చాడు కదా. అలాగా తనను సృష్టించినటువంటి వాడు తన చేత సృష్టించబడినటువంటి రూపంలో నీరవంటే అది ఒక నీళ్ళనమాట. అది బ్రహ్మగారికి చాలా సంతోషం కలిగింది. ఎంత ఆనందం కలుగుతుంది. మరియు రామావతార కథ చెప్పుకొని ఆనందించి వారిని చూసి బ్రహ్మ తృప్తిపడి అనుగ్రహించింది. ఇది కూడా అర్థం. ఎవరైతే ఎప్పుడైతే రామావతార కథ గురించి చెప్పుకొని ఆనందపడతారో వాళ్ళని చూసి వాళ్ళని బ్రహ్మ అనుగ్రహిస్తాడు. అంటే అర్థం ఏంటి బ్రహ్మ అనుగ్రహిస్తాడంటే వాళ్ళ యొక్క వాక్కు రామాయణం చెప్పుకున్నటువంటి వాడి యొక్క వాక్ పరిశుద్ధమైనటువంటి వాక్ వస్తుంది. బ్రహ్మే కలగవాడు ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి వాక్ కలవాడు అవుతారు. వాక్శుద్ధి అనేటువంటి జరుగుతుంది రామాయణం జరుగుతుంటే అది ఇందులో అంత అర్థం ఉంది. ఇక కృష్ణావతారం పూర్తి వివరించేదాము అది మనం దేవు చెప్పుకుంటాం. నిరాజనం కార్యక్రమం ఉంది. ఇవాళ మనం మొదటి రోజు కాబట్టి కొంచెం ఆలోచన అవుతుంది. రోజు ఇంకొంచెం ముందుగా మనం ఈ భాగవతం రేపు భగవద్గీత తర్వాత మళ్ళీ భాగవతం యథావిధంగా చెప్పుకుంటాం. ఇప్పుడు నిరాజనం నిరాజమైన తర్వాత ప్రసాద్ అందరికీ వినియోగం దాంతో కార్యక్రమం పూర్తి అవుతుంది.